ఢిల్లీలో మరో ప్లాస్మా బ్యాంక్ను కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్లాస్మా థెరపీతో కరోనా రోగులు కోలుకుంటున్నారని నిర్ధారణ కావడంతో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో ప్లాస్మా బ్యాంక్ను కేజ్రీవాల్ ప్రారంభించారు. ప్లాస్మా చికిత్సతో మంచి ఫలితాలు రావడంతో ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయి. లోక్ నాయక్ ఆసుపత్రి ఢిల్లీలోనే అతిపెద్ద కోవిడ్ చికిత్సా కేంద్రం. కరోనా బాధితులు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు చేశారు. మరో 200 మందికి ప్లాస్మా థెరపీ ఇవ్వడానికి ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. ఈ ఆసుపత్రిలో 5000 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వారిని సంప్రదించి ప్లాస్మా దానం చేయాలని కోరుతున్నారు ఆసుపత్రి ఉన్నతాధికారులు.